అష్టవసువులు అని పేరుకెక్కిన వాళ్ళు మీరు. ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు. ఈ ప్రభాసుడని ఆఖరి వాడికి ద్యో అని కూడా పేరు. వీళ్ళు వసువులలో చాలా ముఖ్యులు. వసువులు చాలామంది ఉన్నారు. ఆ వసువులలో వీళ్ళు 8 మంది ఉత్తములు. వీళ్ళందరికీ ఒక రాజు ఉన్నాడు. ఆయన పేరు ద్రోణుడు. ఆయనే నందుడిగా పుట్టాడు. వసువులందరి యొక్క రాజు పేరు ద్రోణుడు. ఆయన భార్య ధర. ధర యశోదగా, ద్రోణుడు నందుడిగా పుట్టారు. ఈ వసువులలో 8 మంది అష్టదిక్పాలురవలే చాలా గట్టివాళ్ళు. ఆ 8 మంది ఇప్పుడు గంగకు కనబడ్డారనమాట. అందుకని, గంగ, మీరు అష్టవసువులు కదా, మీరెందుకు ఇంత విచారంగా ఉన్నారు అనగా వాళ్ళు అన్నారు, అమ్మ, మేము వచ్చిన అపచారం చేసాం. మేము 8 మందిమి భార్యలతో భూలోకంలో ఉన్న క్షేత్రములన్నీ దర్శించాలనుకున్నాం. అలా తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఒకనాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాం. ఆ సమయంలో వశిష్ఠుడు ఎక్కడికో వెళ్ళాడు. ఆయన ఆశ్రమంలో నందిని అని పేరు కలిగిన ధేను ఉన్నది. ఆ నందిని సురభి యొక్క కూతురు. మేము తొందరపడి ఆ నందిని ధేనువుని చూచి, ఇది చాలా బాగున్నది, ఎవరు ఈ ఆవు అని అడిగాం. ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి కొంతమంది బాలకులు పూర్వం కశ్యప ప్రజాపతికి సురభి అని పేరు కలిగినటువంటి దక్ష ప్రజాపతి కూతురికి ఈ నందిని పుట్టింది, ఇది కామధేను వంటిది, కోరిన కోరికలు తీరుస్తుంది, దీని పాలు తాగినటువంటి వాళ్ళు యావజ్జీవితం నవయౌవనంతో ఉంటారు, మరణం లేకుండా ఉంటారు కలియుగాంతం వరకు, అంత గొప్ప ఆవు. కానీ ఈ ఆవు పాలని వశిష్ఠుడు స్వార్థానికి వాడడు, కేవలం యజ్ఞమునకు వాడతాడు. ఎవరైనా అతిథులు వస్తే వారికి భోజనం పెట్టడానికి, సన్మానం చేయడానికి ఆవు పాలు వాడతాడు. వశిష్ఠుడికి ఒక కఠోర నియమం ఉందండోయ్, ఎవరైనా ఆయన ఆశ్రమానికి వచ్చి ఏమండి నాకు మకాం కావాలని అడిగితే ఆశ్రమంలోంచి తాను బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి అందులో మకాం ఇచ్చేవాడు. అసలు ఎటువంటి గొప్పవాళ్ళండి ఆ రోజుల్లో. మనం మన ఇంటికి ఎవడనో వచ్చి, ఏమండి మేము ఇంట్లో ఉంటామండి అంటే మన గది ఖాళీ చేసి ఇవ్వగలమా? ఆయన అలా కాదట, ఆశ్రమం ఖాళీ చేసి మీరు ఉండండి అంటట. ఎవరైనా ఇంత అన్నం అడిగితే అసలు అడగకుండానే భోజనం పెడతాడు. ఆహారం అడిగితే నందినీధేను అయిన అదృష్టవశాత్తు ఉన్నది కనుక ఆ నందిని ప్రభావంతో రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టేవాడు. అలా విశ్వామిత్రుడికి భోజనం పెడితేనే విశ్వామిత్రుడు అనవసరంగా తగాదా తెచ్చుకున్నాడు. విశ్వామిత్రుడు అలా తగాదా తెచ్చుకున్న ఆయన జ్ఞాని కనుక బ్రహ్మర్షి అయ్యాడు అనుకోండి. అటువంటి వశిష్ఠుడి ఆవు ఇది. ఈ ఆవుని లోకశ్రేయస్సుకే వాడతాడు అని ఆశ్రమవాసులు చెప్పారు. అప్పుడు ఈ ప్రభాసుడనేవాడు ఆఖరి వాడున్నాడే, అతని భార్య అంది, భూలోకంలో ఉసీనర దేశానికి ఒక రాజు ఉన్నాడు, ఆయన శిబి చక్రవర్తి యొక్క మనుమడు. ఆ శిబి చక్రవర్తి మనుమడి కూతురు పేరు జితవతి. ఆ జితవతికి నాకు అనుకోకుండా స్నేహం ఏర్పడింది. ఒకరోజు ఆవిడ అంతఃపురంలో పైన పడుకుని ఉంటే విమానంలో వెడుతూ వెడుతూ నేను ఆమెను పలకరించాను. ఏదో శుభముహూర్తంలో బ్రహ్మ కటాక్ష వల్ల మా ఇద్దరికీ గాఢ స్నేహం ఏర్పడింది. ఆ అమ్మాయికి ఒక భయం పట్టుకుంది, నువ్వేమో దేవతవి, వసువుల జాతికి చెందినదానివి, నీకు జరామరణాలు ఉండవు, అంటే ముసలితనము ఉండదు, మరణము ఉండదు. నేను మానవ స్త్రీని, కొంతకాలం పోయాక ముసలిదాన్ని చచ్చిపోతాను, మన ఇద్దరికీ శాశ్వతంగా స్నేహం ఉంటే బాగుండును కదా అన్నదట ఆ జితవతి. అప్పటి నుంచి ఈ ప్రభాసుడి భార్య నా స్నేహితురాలైన ఉసీనర దేశాధిపతి కూతురు జితవతి నిత్యం నాలాగా యౌవనంతో మరణం లేకుండా ఉంటే ఎంత బాగుండును, మేమిద్దరం స్నేహితులమైతే ఎంత బాగుండును అనుకునేది. ఇప్పుడు నందినీదేని ధేనువు యొక్క పాలు తాగిన వాడికి ముసలితనము చావు ఉండదని చెప్పారు ఆశ్రమవాసులు. అందుకని ఆవిడ ఏమంది తన భర్తతో, ఏమండో నా స్నేహితురాలకి జరామరణాలు లేకుండా చెయ్యాలని నా కోరిక, ఆ కోరిక తీరే సమయం వచ్చింది, ఈ ఆవుని మనం పట్టుకుపోదాం, ఈ ఆవు పాలు ఆ అమ్మాయికి ఇద్దాం, అప్పుడు నా స్నేహితురాలు కూడా జరామరణములు లేకుండా ఉంటుంది అన్నది. భార్య అంటే చాలా ప్రేమ ప్రభాసుడికి. అంటే పూర్వం ఎందుకో కానీ చాలామంది తమ భార్యను చాలా జాగ్రత్తగా ప్రేమించేవారు, చంపేసేవారు కాదు కట్నం కోసం. అందుకని ఆయన, ఆ మాత్రం నువ్వు చెబితే చెయ్యనా అని సోదరులను పిలిచి, నా భార్య చెప్పింది ఈ ఆవును పట్టుకుపోదామంటే తక్కిన వాళ్ళంతా సోదర ప్రేమతో అలాగేనన్నారట. అది వశిష్ఠుడి హోమధేను. అసలు సహజంగానే దొంగతనం మహాపాపం, అందులో విప్రుల సొమ్ము ఇంకా పాపం, ఆపై అది హోమధేనువు, పైగా సామాన్యుడైన వశిష్ఠుడు అన్ని ఎరిగుండి కూడా బలవత్తరమైన ఇంద్రియములను అదుపులో పెట్టలేక కామధేనువుని ఎత్తుకుపోయారు. అలా ఆకాశ మార్గంలో వాళ్ళు ఆ ధేనువుని అపహరించి కొంత దూరం వెళ్ళారో లేదో ఆ సమయానికి వశిష్ఠుడు అక్కడికి వచ్చాడు. హోమధేనువు కోసం చూశాడు.
అది కనబడలేదు. ఆయన దివ్య దృష్టితో అసలు విషయం కనిపెట్టాడు. ఒరే మీరంతా వెనక్కి రండిరా అని తన తపశ్శక్తితో వాళ్ళని మరల్చాడు. ఆ తర్వాత వాళ్ళ కేసు చూసి, మూర్ఖులారా, ఎంత నీచుడైనా విప్రుల సొమ్ము అపహరించాడు, ఋషుల సొమ్మును అపహరించడం మహాపాపం. అటువంటిది నా హోమధేనువుని ఒకనొకప్పుడు విశ్వామిత్రుడే అపహరించలేకపోయాడే, అటువంటి హోమధేనువుని ఈనాడు మీరు అపహరిస్తారా? దీనికి తగిన శిక్ష అనుభవించండి. ఇది దొంగలైన మానవులు చేయవలసిన పని, కాబట్టి మీరు నీచులైన మానవులుగా పుట్టండి. పుట్టి నానా సుఖాలు దుఃఖాలు రెండింటినీ క్షణక్షణం అనుభవిస్తూ అవమానాలు అనుభవిస్తూ బ్రతకండి అని చెప్పించేశాడు. దాంతో వాళ్ళకి అహంకారం దిగిపోయి చేసిన పొరపాటు అర్థమయ్యి కళ్ళు మూసుకుపోయాయండి, మాకు చెయ్యరాని పని చేశాం, మమ్మల్ని క్షమించండి, మేము మానవులమై జరామరణాలతో బాధపడలేము, ఏముంది మానవ లోకంలో నిత్యం దుఃఖమే, ఈ క్షణం సుఖం ఈ క్షణం దుఃఖం. మంచి పాయసం కనబడుతుంది, రుచిగా ఉందని తిన్నామా, అక్కడి నుంచి ఆయాసం కడుపులో గొడగొడ. ఎదురుకుంటే చక్కగా బియ్యం ఉన్నాయనుకుంటే తీరా అవి తింటే ఒక ప్లాస్టిక్ బియ్యం, అవి తింటే కడుపులో ఏమవుతుందో తెలియదు. ఇలా ఒకటి కాదు, అనుక్షణం ఏదో దుఃఖం, ఆ దుఃఖం తర్వాత సుఖం, సుఖం తర్వాత దుఃఖం. ఇలా సుఖ దుఃఖాలతో మానవమానాలతో ముసలితనంతో ఆ ముసలితనంలో రోగాలతో చివరికి మరణంతో నాశనమైపోయే ఈ మానవ శరీరం మాకొద్దు. దీనికి మర్త్య శరీరం అని పేరు. మృత్యువు కలిగిన వాళ్ళం కనుక మనల్ని మర్త్యులు అన్నారు, గుర్తుపెట్టుకోండి. మనకి మానవులని మర్త్యులని ఎందుకు పేరు వచ్చిందంటే మనకి మృత్యుహు అస్తి ఇది మర్త్యః, మృత్యువు కలిగిన వాడు గనక మర్త్యుడు. ఈ శరీరం మేము తట్టుకోలేము, మమ్మల్ని అనుగ్రహించమని కానీ ఆయన జాలిబడి, నాయనలారా మీ 8 మంది తప్పు లేదు ఇందులో, మొదటి 7 తమ్ముడి మాట విన్నారు కాబట్టి తమ్ముడిదే తప్పు, కాబట్టి మీరంతా మానవులుగా పుట్టగానే వెంటనే చచ్చిపోండి. మీ అందరూ గంగానదిని ప్రార్థించండి. ఆ గంగ మహావిషుడనేవాడు శంతనుడిగా పుట్టబోతున్నాడు, అతనికి భార్య అవుతుంది, ఆవిడ గర్భంలో పుట్టగానే ఆవిడ్ని మిమ్మల్ని గంగాజలంలో వెయ్యమనండి. గంగలో పడ్డంతో మీ శరీరం విడిచిపెట్టి తిరిగి మీ లోకానికి వెళ్ళిపోతారు, మీకు శాప విముక్తి అయిపోతుంది. కానీ ఆఖరివాడు ఉన్నాడే, పెళ్ళం మాట విని ఈ విధమైన అపచారం చేశాడు. ఇతడు ఎక్కువ కాలం భూలోకంలో సుఖదుఖాలు అనుభవిస్తాడు. పెళ్లి లేక పెటాకులు లేక ఎంత ధర్మాత్ముడైనా నీచుల దగ్గర కొలువు చేస్తూ వాళ్ల చేత అవమానాలు ఎదుర్కొంటూ చివరికి యుద్ధరంగంలో దుర్మరణం పాలవు, చివరిలో ధర్మశాస్త్రాన్ని లోకానికి అందిస్తాడు. అదే శాంతిపర్వంలో విష్ణు సహస్రనామము అనేక ధర్మాలు ఇవ్వడం అన్నమాట. తద్వారా ధర్మబద్ధ జీవితం చివరిలో గడిపి ఈ పుణ్యాత్ముడు తిరిగి వసులోకానికి గడతాడు. ఎంత ధర్మాత్ముడైనా నీచులైన కొంతమంది చేత చివాట్లు తింటాడు. మహాపరాక్రమవంతుడు జ్ఞాని అవుతాడు, ప్రపంచానికి ఆదర్శం అవుతాడు, చేసిన పొరపాటుకి ఏమో శిక్ష అనుభవిస్తాడు. స్వతసిద్ధమైన ధర్మం ఒకటి ఉన్నది గనక ధర్మాత్ముడు అవుతాడు. మానవులకి ఎప్పటికీ తరగనటువంటి గొప్ప నిధిని అందిస్తాడు. మానవులకు ఎప్పటికీ తరగని నిధి విష్ణు సహస్రనామం. అందుకని వశిష్ఠుడు అలా దీవించి ఈతడు మాత్రం 180 సంవత్సరముల పైకాలం భూలోకంలో ఉంటాడు, సుప్రసిద్ధి పొందుతాడని వరమిచ్చాట. అప్పుడు వసువులంతా దీనముఖంతో సరేనని వశిష్ఠుడికి నమస్కరించి ఆవును అక్కడ వదిలి గంగానది దర్శనానికి వస్తున్నారన్నమాట. ఇంతలో గంగ వాళ్ళని పలకరించింది. అందుకని వీళ్ళు ఈ కథంతా చెప్పి, అమ్మ మా అదృష్టం నువ్వే దర్శనమిచ్చావు, ఇదిగో మాలో ఈ ఆఖరివాడు ఒక్కడే దీర్ఘాయువై ఉంటాడు, మిగతా వాళ్ళందరం కూడా తొందరగా చచ్చిపోయి తిరిగి వసూలం అవ్వాలి, మా మాట విను, మమ్మల్ని అనుగ్రహించు, శంతన మహారాజు గారిని పెళ్లి చేసుకో, మమ్మల్ని పుట్టి పుట్టగానే తీసుకెళ్ళి గంగలో పారవేయి, శాప విముక్తి కలిగించు, ఈ ఆఖరి వాడిని రక్షించంటే ఆవిడేమంది, మీరంతా నా కొడుకులుగా పుట్టాక నాకు కూడా వ్యామోహం ఉంటుంది, నేను ఎంత గంగనైనా స్త్రీ రూపం ధరించి పిల్లవాళ్ళని కన్నాక మాతృప్రేమ ఉంటుంది, తల్లిని మిమ్మల్ని తీసుకెళ్ళి గంగలో పారవేసి మీరు చచ్చిన తర్వాత మీకు మోక్షం రావచ్చుగాక, కానీ ఆ చావును నేను ఎలా చూడను, మీకు శరీరం విడవగానే వసురూపం వస్తుంది, కానీ నాకు పసిపాపల్ని చంపాననే బాధ కలుగుతుంది, పిల్లల్ని చంపుకున్నాననే బాధ కలుగుతుంది కదా, మరి నాకు మాత్రం ఒక గట్టి కొడుకు ఉండద్దా అంటే, అప్పుడు వాళ్ళు ఏమన్నారు, నీకు ఆ బెంగక్కర్ లేకుండా మేము 8 మంది మీ కలిసి ఒక్కడిలో చేరతాం, ఎలాగో చెప్పనా, తురీయార్థం ప్రదాస్యామహా వీర్యస్య ఏకైకసో వయం తేన వీర్యేణ పుత్రస్తే భవితాతస్య చెప్సితః. అమ్మా, మా 7 నువ్వు గంగలో వేసి చంపేయి, మేము చచ్చాక
మాలో ఒక్కొక్క అంశ అంటే ఒక భాగపు శక్తిని, మాలో నాలుగు భాగాలుగా దివ్యశక్తిని భగవంతుడు నింపాడు. ఆ నాలుగు భాగాల శక్తిలో మూడు భాగాలు మేము మాతో పట్టుకుపోతాం, నాలుగో వంతు దివ్యశక్తిని ఆఖరి వాడైన ఈ ప్రభాసుడిలో ఉంచుతాం. అంటే వాడు ఉండడానికి ఒకడైనా వాడిలో మా ఏడుగురి యొక్క దివ్యశక్తులు, ఏడు వంతుల మహామహిమ వాడిలో ఉంటుంది. ఈ విధంగా మేము ఎనిమిది మంది నీ దగ్గర ఉన్నట్టే, ఈతడు మా ఏడుగురి శక్తులు కూడా పొంది పరాక్రమవంతుడై ధర్మాత్ముడై నీకు పుత్రుడు లేని కొరత తీరుస్తాడు, నీకు మహాకీర్తి తెచ్చిపెడతాడు, గంగానది ఉన్నంతకాలం గాంగేయుడని పిలువబడి నీ పేరు నిలబెడతాడు. గాంగేయుడనే పేరు భూమండలంలో ఈ భూమి మీద కొండలు గొట్టలు నదులు ఉన్నంతకాలం ఉంటుంది. గంగాపుత్రుడి కీర్తిని ఈ ప్రపంచమంతా తల్లకిందులైనా ఎవ్వరూ మాయ చెయ్యలేరు, దాన్ని పాడు చెయ్యలేరు, తద్వారా నువ్వు కూడా ఘనత వహిస్తావు అని వరమిచ్చారు. ఆవిడ తథాస్తు అన్నది. తర్వాత వసువులు తమ దారిని తమ అమ్మయ్య గంగానదిని ఒప్పించామని వెళ్ళిపోయారు. గంగానది కూడా భూలోకానికి వచ్చింది. ఆవిడ తొందరపాటులో శంతనుడెవరో అర్థం కాక గంగానదీ తీరంలో తిరుగుతోందిట. ఆ సమయంలో ఈ ప్రతీప చక్రవర్తి, అప్పటికే ఆయనకి ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆ ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని అట్టే పెట్టి తన భార్యలతో పాటుగా తపస్సు చేసుకోవడానికి గంగానది దగ్గరకు వచ్చాడు. ఆయన గంగానదీ తీరంలో ఒకనాడు ధ్యానంలో ఉండగా గంగానది వచ్చి ఒక స్త్రీ రూపం ధరించి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. తొడ మీద కూర్చుని నీవు మహాకారణజన్ముల్లో ఉన్నావు, నిన్ను నేను వివాహం చేసుకుంటాను అన్నది. ఆయన చిరునవ్వు నవ్వి, నువ్వు పెళ్లి చేసుకోవలసింది నన్ను కాదు, నిజంగా నీకు పెళ్లి చేసుకోవాలనే కోరికుంటే కుడి తొడ మీద కూర్చోవు, కుడి తొడ మీద పిల్లలు మాత్రమే కూర్చోవాలి, ఎడమ తొడ మీద భార్య కూర్చోవాలి. నువ్వేం చేసావు, కొడుకో కూతురో కోడలో కూర్చోవలసిన కుడి తొడ మీద కూర్చున్నావు, కాబట్టి నిన్ను నేను కోడలిగా చేసుకుంటాను. నా కొడుకుల్లో రెండో కొడుకు ఒకడున్నాడు, వాడు మహావీరుడు కారణజన్ముడు, అతడు నిన్ను వరిస్తాడు, అతన్ని పెళ్లి చేసుకో, నా వంశాన్ని నిలబెట్టన్నాడు. ఆమె తథాస్తు వెళ్ళిపోయింది. ఈ రాజుగారి ఇంటికి వచ్చి శంతనుణ్ణి పిలిచి, శంతన, గంగానదీ తీరంలో నువ్వు ఎప్పుడైనా వేటకి వెళ్ళినప్పుడు ఒక సుందరి కనపడుతుంది, ఆమె కనబడగానే నీకు ఆ రూపం ఆకర్షణ కలిగిస్తుంది, ఆమె కులగోత్రాలు అడక్కు, ఆమె ఏం చెబితే అది చెయ్యి, ఆవిడ్ని నువ్వు పెళ్లి చేసుకో, ఇది నా ఆజ్ఞ అన్నాడు. తథాస్తు అన్నాడు శంతనుడు. తండ్రి అంటే అంత అభిమానం కనుక. ఆ తర్వాత ప్రతీపుడు తన శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో పెద్దవాడు దేవాపి, నాకు రాజ్యం వద్దు, చిన్నప్పటి నుంచి వైరాగ్యంతో ఉన్నాను, హాయిగా తపస్సుకు పోతాను, ఈ రెండో వాడిని శంతనుండి రాజుని చెయ్యండి అని ఆయన అడుగు వెళ్ళిపోయాడు. అందువల్ల ఏమైంది, దేవాపి, శంతనుడు, బాహ్లికుడనే ముగ్గురు కొడుకులు ఉన్నప్పటికీ ఒక ఆయన తపస్సు గడిపోవడం వల్ల రెండో వాడు శంతనుడు రాజయ్యాడు. బాహ్లికుడు పక్కన అతనికి సహాయంగా యువరాజుగా ఉండేవాడు. ఈ శంతన మహారాజు గారు ఒకనాడు వేటకెళ్ళాడు. ఆ గంగానదీ తీరంలో పరమసుందరీమణి అయిన ఎర్రని బంగారపు రంగులో ఉన్నటువంటి గంగను చూచాడు. ఆ సౌందర్యాన్ని చూచి తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఆమెను ప్రేమించాడు. నువ్వెవరివి ఏమిటి అని అడగను, నువ్వు నా భార్య అవ్వాలంటే ఆవిడేముందో తెలుసా, నేను నీకు భార్య అవ్వాలంటే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఎత్తు కుర్యామహం రాజన్ శుభం వా అశుభం, ఎత్తు కుర్యామహం రాజన్ శుభం వా శుభం, న తద్వారయితవ్యాస్మి న వక్తవ్యా తథా ప్రియం. రాజా, నువ్వు నన్ను వివాహం చేసుకోవడానికి నేను అంగీకరించాలంటే నా నియమాన్ని నువ్వు పాలించాలి. నేను ఎప్పుడైనా మంచి కానీ చెడ్డ కానీ ఏదైనా పని చేస్తే నువ్వు ఆపడానికి వీల్లేదు, ఇది ఎందుకు చేసావు అని అడగకూడదు. నువ్వు నన్ను నివారించకుండా ఉన్నంతకాలం, నేను చేసే పనిలో వేలు పెట్టకుండా ఉన్నంతకాలం నేను నీకు భార్యగా ఉంటాను. నేను చేసే పని లేక నేను మాట్లాడే మాట నీకు ప్రియమవ్వచ్చు లేదా అప్రియమవ్వచ్చు, అయినా సరే నువ్వు కిక్కురుమండడానికి వీల్లేదు. వారితా విప్రియంచోక్తా త్యజేయంత్వామ సంశయం అన్నది ఆవిడ. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు నువ్వు వద్దన్నావా, ఆ క్షణమే నిన్ను విడిచి నా దారి నేను వెళ్ళిపోతాను. ఇంకా మళ్ళీ విడాకులు చెప్పడాలు ఉండవు, నిన్ను విడిచి వెళ్ళిపోవడమే. నేను చేసే పనిలో నువ్వు అడ్డం కొట్టావంటే, వేలు పెట్టావంటే, నేను చేసే పని వద్దు అని నివారించావంటే ఆ క్షణమే మనిద్దరికీ ఇక బంధం తెగిపోయినట్టే, నిన్ను విడిచి వెళ్ళిపోతానగానే అబ్బే నీలాంటి సుందరీమణి మాటనే కాదంటానా,
అజ్ఞానినా నేను, నువ్వు ఏం చెబితే చేస్తాను. మా నాన్నగారు కూడా అలాగే చెప్పారు నాకు, పితృవాక్యం శిరోధార్యం, మా నాన్నగారు చెప్పిన మాట తూచా తప్పకుండా చేస్తాను, నువ్వు ఏం చెబితే అది వింటాను, నీకు వ్యతిరేకంగా నడుచుకోను అని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి ఆమె వివాహం చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. వరసగా గంగానదికి శంతనుడికి 7 కొడుకులు పుట్టారు. గంగ ముందు గర్భం ధరించింది, ఒక అందమైన కుర్రాడు పుట్టాడు. ఎంత అందంగా ఉండేటువంటి వాడు, వసువులు కదా వాళ్ళు. వసు శబ్దమునకు బంగారం అని ఒక అర్థం, వసువు అంటే ప్రాణం అని ఒక అర్థం. మనలో ఉన్న పంచప్రాణాలకి అధిదేవతల వసువులు అంటే, అందుకే వసువులు మన శరీరం మొత్తం రక్షించుగాక అని వేదమంత్రాలు చెబుతున్నాయి. మీకు ఎంతో పూర్వం కూడా చెప్పాను, వినత తన కుమారుడు గరుత్మంతుణ్ణి స్వర్గానికి అమృతానికి వెడుతున్నప్పుడు వసవ సర్వతస్తనుం అని దీవించింది, వసువులు నీ శరీరములో ఉన్న పంచప్రాణములను రక్షించుదురుగాక. ప్రాణాలకి అధిష్టాన దేవతలు వాళ్ళు, వాళ్ళేం సామాన్యులు కాదు. మనం ఎప్పుడైనా బహ్ నా ప్రాణం బాగాలేదండి అన్నామంటే వసువుల యొక్క అనుగ్రహం మనకి లేదని అర్థం. వసువుల అనుగ్రహం ఉంటే ఈ ప్రాణం బాగా లేకపోవడం ఉండదు. కాబట్టి బ్రతుకున్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలన్నా లేదా సుఖంగా శరీరం విడిచిపెట్టాలన్నా వసువుల అనుగ్రహం ఉండాలి. అందుకే మీకు చెప్పింది ఆ శ్లోకం చదువుకోండి బాబు అని చెప్పడంలో రహస్యం అదే. అది నేను చెప్పాల, వ్యాసుడు చెప్పాడు. మన గరుత్మంతుడి చరిత్రలో గరుత్మంతుడి కోసం ఒక అంగన్యాస కరన్యాసముతో కూడినటువంటి ఒక శ్లోకాన్ని వినత చెప్పిందే ఆ శ్లోకం. మన ప్రాణము సుఖంగా వెళ్ళిపోయేలా చేస్తుందట. మృత్యువు ఈ సృష్టిలో ఎవరికైనా తప్పదండి, ఏదో ఒకనాడు చావక తప్పదు. ఈ చచ్చేదేదో సుఖంగా చావాలి. ఓ ఆసుపత్రిలో మంచం మీద తీసుకుని నానాయాతన పడి చావడం అంటే అది మహాబాధ. అందుకే అటువంటి వాటి కోసం కొన్ని శ్లోకాలని వేదవ్యాసుల వారు శంకరాచార్యులు వంటి వారు అందించారు. అందులో ఈ శ్లోకం ఎంత గొప్పదంటే ఆ శ్లోకం చేసిన వాళ్ళంతా ఎక్కువ కాలం ఎవరి చేత చాకరీ చేయించుకోకుండా ఆసుపత్రి పాలు కాకుండా వెళ్ళిపోయారు. ఎప్పుడూ కూడా సుఖంగా శరీరాన్ని వార్ధక్యంలో విడిచిపెట్టాలి. అలా సుఖమైన వరణమునిచ్చే మహానుభావులు ఈ వసువులు అన్నమాట. అటువంటి వసువు సువర్ణస్వరూపుడు అతన్ని చూడగానే గంగ 2 ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఎక్కడికి అని అడగడానికేమో శంతనుడికి ధైర్యం చాలలేదు. ఆవిడ ఏం చేసినా కాదంటే వెళ్ళిపోతుందేమో అందుకని కిక్కురు మరకుండా కూడా వెళ్ళి చూశాడు. తీసుకెళ్ళి గంగలో పారేసింది. పాపం గజగజలాడిపోయాడు ఆయన. ఆయనకి ఈ దేవరహస్యాలు అప్పటికి తెలియవు కదా. అందుకని అయ్యో బంగారం లాంటి కొడుకుని ఈ సుందరిమణి అంత కర్కశంగా ఎలా పారవేసింది గంగలో, అసలు తల్లేనా అనుకున్నాడట. అయినా ఆమె శరీరం మీద వ్యామోహంతో కిక్కురు మనకుండా ఊరుకున్నాడు. ఇలా వరసగా 7 పిల్లలు పుట్టి పుట్టడంతో పట్టుకెళ్ళి గంగలో వేసేస్తుంటే ఒక్కొక్క పిల్లాడు గంగలో పడి చచ్చిపోతున్నప్పుడల్లా ఆయన పడ్డట బాధ మహాబాధ పడిపోయాడు, గజగజలాడిపోయాడు అనమాట. అందులో కొడుకులు కూడా అంత అందంగా ఉన్నారండి. కాస్త నాలాగా అందంగా ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి గంగలో పారేస్తే ఏమైపోతారు ఎవరైనా. ఇక 8వ కొడుకు పుట్టాడు. ఈసారి కొడుకుని కూడా యథాప్రకారంగా గంగలో పారేయడానికి పట్టుకుపోతుంటే ఈయన తట్టుకోలేకపోయాడు. ఆవు రాక్షసి అన్నట్ట. అప్పటిదాకా ఎంతో ప్రేమతో హా ప్రేయసి ఊర్వశి అన్నవాడు ఇప్పుడు ప్రేయసి ఊర్వశి పోయి రాక్షసి అన్నాడు. ఎవరైనా కన్నపిల్లల్ని ఇంత దుర్మరణం పాలు చేస్తారా, నీవు ఎంత క్రూరురాలివి. ఆఖరికి అప్పుడే పుట్టిన బిడ్డల్ని తినేటటువంటి పులులు కూడా 1-2 పిల్లల్ని తింటాయి తప్ప తక్కిన పిల్లల్ని తినవు. పులులు ఎటువంటివో తెలిసినా పులికి ఒకేసారి 10-12 పిల్లలు పుడతాయట. పుట్టగానే దానికి ఆకలి ఎక్కువైపోయి కళ్ళు సరిగ్గా కనిపించగా ఆకలితో కొన్ని పిల్లల్ని తినేస్తుందండో. అందుకే పులి పొక్కి పిల్లలు పుట్టగానే సర్కస్లో వాటిలో ఏం చేస్తారంటే పిల్లల్ని దూరం చేసేస్తారు. ఆకలి తట్టుకోలేక తన పిల్లల్ని తానే తింటుంది పులి, అలాగే మళ్ళీ తన గుడ్లు తానే తింటుంది పాము. పాముకు కూడా ఒకేసారి 50-100 గుడ్లు పుట్టేస్తాయి ఏకంగా. అందులో 3 గుడ్లు తినేస్తుందట అది. అవి కూడా బ్రతికితే ఈ భూమి అంతా పాములు వైపోయి మనం ఉండం. అందుకని భగవంతుడు అలా పెట్టాడు. కానీ అవి కూడా కళ్ళు తెరిచాక ఓపికొచ్చాక మాత్రం తమ గుడ్లను తినవసమా. అటువంటిది నువ్వు 7 కొడుకుల్ని చంపి 8వ కొడుకును కూడా చంపడానికి సిద్ధపడుతున్నావు. నువ్వు ఎటువంటి క్రూరురాలివి, పులి కంటే వ్యాళి కంటే పాపాత్మురాలివి. ఆగు, ఈ కుమారుణ్ణి గంగలో పార వెయ్యనివ్వను, ఇతన్ని చావనివ్వను అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వి, మహారాజా మన ఒప్పందం ప్రకారంగా ఇక నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. నేను ఎవరిని అనుకున్నావు, నువ్వు అనుకున్నట్టుగా సామాన్య స్త్రీని కాదు, సాక్షాత్తు గంగని నేను, వీళ్ళు వసువులు అని జరిగిన కథ అంతా చెప్పి వీళ్ళకి విముక్తి కలిగించడానికి ఆ పనిచేశాను. ఈ 8వ చిరకాలం భూమి మీద ఉండాలి, అందుకే నువ్వు నన్ను వారించావు, మన ఒప్పందం కూడా తీరిపోయింది. ఈ పిల్లవాడిని పెంచి
పెద్ద చేసి విద్యాబుద్ధులిచ్చి నీకు అప్పగిస్తాను అనగానే అర్రెర్రే ఇదే రహస్యం, ఇది తెలియక నేను ఎంత పొరపాటు చేశాను అని బెంగ పెట్టుకున్నాడు. గంగ వెళ్ళిపోతుంటే ఆయన మనస్సు గిజగిజలాడింది, పరమ దుఃఖం పొందాడు. అయితేనే ఒప్పందమే వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయేటప్పుడు కనీసం ఒక్క కొడుకైనా దక్కాడు, వీడు పెంచి పెద్ద చేసిస్తే వాణ్ణి చూసుకునైనా జీవితం గడపచ్చు అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత పిల్లవాడిని తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది. కొంతకాలం పాటు శంకరుడు నిజం చెప్పాలంటే ప్రాణంలో లేకుండా పిచ్చివాడిలే గడిపెట్ట. ఆపద కాదే ప్రియురాలి బాసినయ్యాడని అంటాడు పోతన గారు భాగవత నవమస్కంధంలో. ప్రియురాలు దూరం అయితే ఎంత గొప్పవాడైనా ఆపదని పొందుతాడట, అంత దుఃఖం పొందుతాడు. ఇష్టురాలైన భార్య దూరం అయితే ఇంకా ఆ భర్త పొందేటటువంటి బాధ అంతా ఇంత కాదు. ఒకనాడు ఆయన గంగానదీ తీరానికి వేటకి వెళ్ళాడు. గంగ సన్నగా ప్రవహిస్తోంది. అంత పూర్వం దబ్బ 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 పెద్ద పెద్ద కెరటాలతో ప్రవహించే గంగానది ఇంత సన్నగా ప్రవహిస్తోంది ఏమిటి? బహుశా నా వియోగంతో భర్త దూరం అయ్యాడనే బెంగతో చిక్కిపోయిందా అనుకున్నట్టు ఆయన. ఎందుకు ఇది ఇలా సన్నగా వస్తోంది అని ఆ సన్నగా రావడానికి గల కారణాన్ని ఎగువకు వెళ్ళి చూశాడు. ఎందుకంటే దిగువకు నీరు రావాలంటే ఆ ఎగువనేదో ఉండాలి కనుక. ఆ పైన ఒక బంగారు వన్నె కలిగిన ఒక కుర్రవాడు, ఒక 16-17 ఏళ్ల వయస్సు కలిగిన వాడు, విశాలమైన నేత్రాలు కలిగిన వాడు, ఆజానుబాహుడు, మంచి విల్లు చేత్తో పుచ్చుకుని ఆ వింటికి బాణాలు ఎక్కువ పెట్టి గంగానదికి అడ్డంగా ఓ డ్యామ్ కడుతున్నట్ట బాణములతో. బాణములతో గంగకు అడ్డంగా ఆనకట్ట కట్టడం వల్ల ఆ బాణముల సందులోంచి సన్నగా ప్రవహిస్తోంది గంగ. అవతల వైపు ఏమో గంగ పొంగిపోతోంది. వీడవడండి, ఎన్ని రకాల ప్రయత్నములు చేసినా గంగానదికి అంత తేలికగా ఈ బాణములతో ఆనకట్ట కట్టలేమే. పెద్ద పెద్ద బండరాళ్లతో కట్టేవారు ఆనకట్టలు అంటే ఆ రోజుల్లో. ఎటువంటి స్తంభాలు, కొండ స్తంభాలు పట్టుకొచ్చి ఆనకట్టలు కట్టారు ఆ రోజుల్లో. అటువంటి కొండ స్తంభాలను కూడా అప్పుడప్పుడు గంగ తరిమేయగలదు, తోసవతలు పారేయగలదు. అటువంటిది కేవలం బాణాలతో ఆనకట్ట కడుతున్నాడు అని అతన్ని చూచి ఒక్క క్షణకాలం సేపు అలా ఉండిపోయేటాయన. ఆ రూపం ఆకర్షించిందనమాట. వాని విశాల నేత్రములు వాని శరీర విలాసములు, వాడి విశాలమైన నేత్రాలు, వాని శరీర సౌందర్యం, వాని శరీరపు రంగు ఇవన్నీ చూచి ఏదో తెలియని ప్రేమతో ఉండిపోయాడు. ఆ కుర్రవాడు కూడా ఈ రాజుగారిని చూడగానే ఏదో తెలియని అభిమానం అతనికి కలిగింది. ఇద్దరూ ఒక్క క్షణకాలం ఒకళ్ళను చూసే వాళ్ళు అలా ఉండిపోయారట. ఇదే కర్మబంధం అంటారు. తెలిసి తెలియకే తండ్రి కొడుకు చోట చేరితే ఒకరి మీద ఒకరికి పరిచయం లేకపోయినా ప్రేమ కలుగుతుంది. ఒక కొడుకు ఎక్కడో పెరిగాడు, తండ్రికి వాడు ఎవడో తెలియదు, ఈ కొడుక్కి వాడే తండ్రిని తెలియదు, అయినా దగ్గరికి చేరితే మనస్సు చెబుతుందిట ఏదో బంధం ఉందని. ఆ బంధం వల్ల ఒకరినొకరు ప్రేమగా చూసుకున్నారు. అందుకనే కదా జననాంతర సౌహృదాని అంటాడు, భావస్థిరాణి జననాంతర సౌహృదాని అని కాళిదాసు గారు అద్భుతంగా రాశాడు. పూర్వజన్మ సంస్కారాలు హృదయంలో ఉండి అలా నిలబడిపోతాయి. అందుకే ఒక్కొక్క వ్యక్తిని పూర్వజన్మ బంధం వల్ల ప్రేమగా చూస్తాం. అంటే పూర్వజన్మలో ఇవాళ మనం ప్రేమిస్తున్న వ్యక్తితో మనకేదో సంబంధం ఉంది. అందుకే ఒక్కొక్క వ్యక్తిని చూడగానే రా బాబు అని ప్రేమగా మాట్లాడి ఒక్కొక్కడిని చూడగానే గౌరవించి ఒక్కొక్కడిని చూడగానే ఏదైనా పెట్టాలి అనుకుంటాం. ఈ ప్రేమ లేకుండా పూర్వజన్మలో వైరం ఉందనుకోండి, ఏ దుర్యోధన దుశ్శాసనులు లాంటి వాళ్ళు పాండవులు మళ్ళీ పుట్టారనుకుంటే అప్పుడేమవుతుందనమాట, ఆ పూర్వజన్మ కర్మ వల్ల వాళ్ళని చూడగానే చికాకు వస్తుంది. మీరు చూడండి ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తిని చూడగానే ఎందుకు వచ్చావు అవతలకు అని విసుక్కుంటాం. ఒక్కొక్క వ్యక్తిని ప్రేమతో ఆహ్వానిస్తాం. ఈ ఆహ్వానించడానికి, ఈ విసుక్కోవడానికి అన్నింటికీ కూడా మూల కారణం పూర్వజన్మ కర్మబంధం. ఇంతలో గంగ అక్కడ ప్రత్యక్షమయ్యింది. మహారాజా, అంత ఎక్కువగా ఆశ్చర్యపోకు, ఈ కుర్రవాడు నీ పుత్రుడే గాంగేయుడు. వశిష్ట మహర్షి ద్వారా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, అర్థశాస్త్రం, గణిత శాస్త్రం, జ్యోతిశాస్త్రం వంటివన్నీ నేర్చుకున్నాడు. బుద్ధికి సంబంధించినవన్నీ వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి శరీర సంబంధ విద్యలు నేర్చుకున్నాడు. ధనుర్వేదం నేర్చుకున్నాడు. ఖడ్గచాలనం, కుంతలం అంటే ఈటె విసరడం, పరశు విసరడం, ఈ యుద్ధ విద్యలన్నీ పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. బ్రహ్మదేవుడి దగ్గర జ్ఞానాన్ని పొందాడు. ఇతడు ఇటు బుద్ధిమంతుడు, ఇటు బలవంతుడు, మహావీరుడు ఇతడు. నేను చెప్పినట్టుగా ఈ కుర్రవాణ్ణి ఘనుణ్ణి చేసి నీకు అప్పగిస్తున్నాను, వీణ్ణి రాజుని చేసి నువ్వు సంతోషించనగా.